Maxi Maxwell channel ku swagatam suswagatam. Maxi Maxwell channel no vipareetanga adarinchi abhimanistunnatundi ma prekshaka devulandarki nootana samvatsara mariyu sankranti subhakankshalu. Balayya Babu yokka recent movies prasthaniki vachinatundi Jay Simha cinema toti dadapuga 12 recording laite తను సృష్టించినట్లయితే తెలుస్తుంది. అవి వన్ బై వన్ ఒక్కసారి కానీ చూసినట్లయితే సంక్రాంతి బరిలో ప్రతిసారి దిగడం కూడా బాలయ్య బాబు యొక్క స్టామినాకి అర్థం చెప్తుందనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య బాబు కెరీర్ మొదటి నుండి ఇప్పటిదాకా కనీసం 17-18 టైమ్స్ తను సంక్రాంతి బరిలో దిగడం అయితే ఒక రికార్డుగా అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ హీరో అయినా సరే ఇన్ని సార్లు బరిలో దిగడం అయితే దాదాపుగా మనం చూసి ఉండకపోవచ్చు. కానీ బాలయ్య బాబు మాత్రం ప్రతిసారి కూడా సంక్రాంతి బరిలో నిలవడం ఒకనొక రికార్డుగా అయితే ప్రస్తుతానికి ట్రెండింగ్లో అయితే ఉందనే చెప్పాలి. ఫ్లాప్ అంటే తెలియనది. ఎందుకంటే సంక్రాంతికి వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా తనది హిట్ అయ్యే తీరుతుంది. కానీ ఫ్లాప్ అవడం అంటే జరగదు. ఇది రెండవ రికార్డుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తను ప్రతిసారి కూడా సంక్రాంతి బరిలో రావడమే కానీ మళ్ళీ అది సూపర్ హిట్ అవడమే కానీ అంతేగాని తన సినిమా పరాజయం అంటూ జరగని పని. ఎందుకంటే ఇప్పటివరకు చూసిన మూవీస్ కానీ ఒకసారి వెరిఫై చేసుకున్నట్లయితే ఈ విషయం అయితే గ్యారంటీగా తెలుస్తుంది. లక్ష్మీ నరసింహ మూవీ 50 రోజులు 283 థియేటర్లు ఆడటం అదొక రికార్డుగా అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. బాలయ్య బాబు కెరీర్లోనే ఇదొక తిరుగులేనటువంటి రికార్డుగా గ్యారంటీగా ఉంటుందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో సమరసింహారెడ్డి నరసింహనాయుడు అని తర్వాత లక్ష్మీ నరసింహ ఇన్ని థియేటర్లో 50 రోజుల పాటు ఆడటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కాబట్టి ఇది కూడా ఒకనొక మూడవ రికార్డుగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత బాగా ఫాస్ట్ మూవీ అయినటువంటి మంగమ్మ గారి మనవడు మూవీ అయితే 365 రోజులైతే ఆడింది. కాబట్టి ఇది ఒక తిరుగులేనటువంటి చెరిపివేయలేనటువంటి రికార్డుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బాలయ్య బాబు స్థిరపడుతున్నటువంటి హీరోగా రేజ్ అవుతున్నటువంటి టైంలో ఈ సినిమా పడి ఈ సినిమాకు 365 రోజులు ఒకే థియేటర్ లాటం అప్పట్లో పెను సంచలనం సృష్టించి ప్రకంపనలు సృష్టించింది. కాబట్టి ఇది బాలయ్య బాబు యొక్క మూడవ రికార్డుకి అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సమరసింహారెడ్డి అయితే గుంటూరులో 365 డేస్ కంటిన్యూస్గా మంచి కలెక్షన్స్ తోటి ఆడిందంటే అది ఎంతటి రికార్డో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సమరసింహారెడ్డి కూడా అప్పట్లో ఎందుకంటే బాలయ్య బాబుని ఒక టైప్ ఆఫ్ యాక్షన్ అలానే ఒక ఫ్యాక్షన్ స్టోరీతో తెరకెక్కించినటువంటి బి కోపాలు తెరకెక్కినటువంటి ఈ స్టోరీ తిరుగులేనటువంటి సంచలన విజయం నమోదు చేసి అప్పట్లో టాలీవుడ్లో ప్రకంపన సృష్టించింది. దాని తర్వాత రీసెంట్గా లెజెండ్ మూవీ కూడా రీసెంట్గా 365 డేస్ ఆడినటువంటి మూవీగా ప్రత్యేక ప్లాటినం ఫంక్షన్ అయితే ఒకటి ఏర్పాటు జరిగింది. కాబట్టి ఎందుకంటే అట్లీస్ట్ ఒక్క థియేటర్లోనే 365 డేస్ ఆడటం అనే ఆనవాయితీ మాత్రం బాలయ్య బాబు సినిమాల్లో మాత్రం, ఎందుకంటే బాలయ్య బాబు సినిమాల్లో నుండే స్టార్ట్ అయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే వేరే హీరోల సినిమాలు ఆడినప్పటికీ బట్ బాలయ్య బాబు ఆ ట్రెండ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎక్కువ రోజులు బాలయ్య బాబు సినిమాలు చాలా అంటే చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ మూవీస్ చాలా ఆడినాయి. వాటిలో 1 ఇయర్ పాటు కంటిన్యూ ఆడినట్టు మాత్రం మామూలు విషయం కాదని చెప్పాలి. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కొన్ని ఏరియాల్లో అయితే హీరో నిజంగా ఎక్కువ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో ఒక హీరో మూవీస్ ఆటం అనేది కూడా బాలయ్య బాబు సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. ఎందుకంటే కృష్ణా కానీ నెల్లూరు కానీ గుంటూరు కానీ అలానే ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఏపీ ఆర్ తెలంగాణ టోటల్ మొత్తం వైపు చూసినా కూడా అన్ని ఏరియాల్లో కూడా బాలయ్య బాబు సినిమా అయితే అంటే కొన్ని మిగతా హీరోల సినిమాలు కొన్ని ఏరియాల్లో ఆడకపోయినప్పటికీ అంటే అసలు రిలీజ్ చేయడానికి ముందుకు రానప్పటికీ కానీ బాలయ్య బాబు ఉన్నటువంటి మానియా దృష్ట్యా ప్రతి చోట కూడా బాలయ్య బాబు సినిమాలు రిలీజ్ చేయడం కూడా ఒక రికార్డుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. లారీ డ్రైవర్ అయితే అప్పట్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ కలెక్షన్స్ అయితే అప్పట్లో ఈ సినిమా ట్రెండింగ్ సృష్టించింది. లారీ డ్రైవర్ మీద ఎక్కువ లారీ డ్రైవర్ మూవీ ఏదైతే ఉందో అది సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఈ సినిమాని సినిమా మొత్తాన్ని ఆడియో రూపంలో
క్యాసెట్స్ రూపంలో మార్చి విన్నటువంటి జనాలు నిజంగా అప్పట్లో అదొక పెద్ద పోకలాగా ఉందని చెప్పాలి. ఎందుకంటే జనరల్గా అప్పట్లో ఆడియో సాంగ్స్ అయితే ఏ సినిమాకైనా ఆడియో సాంగ్స్ వినటం కామన్. కానీ ఈ లారీ డ్రైవర్ సినిమాని అసలు టోటల్గా మూవీ మూవీనే రెండు మూడు క్యాసెట్లు పెడతాం, రెండు మూడు క్యాసెట్లు కూడా చేంజ్ చేసుకుని సినిమా మొత్తం చూస్తున్నామా అన్నంత విధంగా వీళ్ళు ఆ సినిమాని ఇంత ఆడియో రూపంలో ఎటువంటి మామూలు విషయం కాదని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి అంత పేషెన్స్ ఉండి ఉండకపోవచ్చు, కానీ ఈ సినిమా మాత్రం అప్పట్లో పెను ప్రకంపం సృష్టించిందనే చెప్పాలి. నిప్పురవ్వ ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవడం మాత్రం జరిగిందనే చెప్పాలి. అప్పట్లో ఇది ఒక తిరుగులేనటువంటి విజయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ముందు తను ఒక సూపర్ డూపర్ హిట్ అందుకో, దాని తర్వాత వస్తున్నటువంటి నిప్పురవ్వ ఎక్కువ కాలం షూటింగ్ జరిగి థియేటర్లోకి ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవడంలో ఒకనొక రికార్డుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇదిగో ఇది ఒక రికార్డు. అలానే తన కెరీర్లో ఎక్కువ మంది హీరోయిన్లతోటి నటించినటువంటి హీరో కూడా బాలయ్య బాబే అని గ్యారంటీగా గంట పదంగా చెప్పుకోవాల్సి అంటే ఒక యంగ్ హీరోయిన్లతో కానీ కొంచెం మిడిల్ ఏజ్ హీరోయిన్లతో కానీ నటించినటువంటి బాలయ్య బాబు నిజంగా ఎక్కువ మంది హీరోయిన్లతో నటించడం కూడా బాలయ్య బాబు యొక్క కెరీర్లోనే ఇది ఒక మైల్ స్టోన్గా ఒక రికార్డుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తరువాత రికార్డు వచ్చేసి నరసింహనాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చాలా అప్పట్లో సంచలనం సృష్టించిందని చెప్పాలి. తరువాత వచ్చినటువంటి నరసింహనాయుడు సినిమాకి మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయేటువంటి విధంగా జరిగి ఆ ముందు ఉన్నటువంటి సినిమాలన్నిటికన్నా ఈ సినిమా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి మాత్రం ట్రేడ్ వర్గాల్ని విస్మయపరిచిందంటే అది చాలా చిన్న మాట అవుద్దనే చెప్పాలి. బాలయ్య బాబు ఒక ఫ్యాన్స్ వరకు వచ్చేటప్పటికీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వచ్చి మా బాలయ్య బాబు సినిమా చూడాలి అని వాళ్ళు ఎంతో ఆస్థ వస్తారు కాబట్టి వాళ్ళని ఏ విధంగానూ నిరాశపరచకుండా గ్యారంటీగా వాళ్ళని సాటిస్ఫై చేసేటువంటి సినిమాలు తను తీస్తాడు కాబట్టి నిజంగా కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఒక దేవుడిలాగా ఆయన ఫ్యాన్స్ ఆయన్ని భావించడం కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రికార్డుని సొంతం చేసుకున్నటువంటి బాలయ్య బాబు నిజంగా 12 ద్వాదశ లింగాలను దర్శించుకొని అలానే కొంతమంది ఎలా పునీతం అవుతారో అలానే ఈ రకమైనటువంటి రికార్డుని అన్ని కూడా వారు నెమరవేసుకొని ఎంతో ఆనంద భరితులు అవుతుంటారు బాలయ్య బాబు అభిమానులు అయితే. కాబట్టి ఇలానే ఇదే ఉత్సాహంతో తను ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదిగి మంచి మంచి రికార్డులు అయితే తను సృష్టించి తీరాలి అని కూడా ఆయన అభిమానులు ఎక్స్పెక్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదేమో. ఎందుకంటే ప్రతి సంక్రాంతి వస్తుందంటే బాలయ్య బాబు పేరు మాత్రమే వినిపిస్తుంది ఎక్కడైనా. అలానే ముందు ముందు తన సినిమాలు అంటే తను ఏజ్ రీతియా ఒక 1980స్లో కానీ 90స్లో కానీ 2000లో కానీ 2010లో కనుక అంటే తన ఏజ్కి తగ్గటువంటి క్యారెక్టర్స్ చేస్తూ తను అంచెలంచెలుగా ఎదిగినటువంటి విధానం చూస్తే మాత్రం నిజంగా చాలా అద్భుతం చెప్పుకోవచ్చు. రీసెంట్గా జయ్ సిన్హా డైరెక్టర్ ఏమని చెప్పారంటే తనని రజనీకాంత్ టాలీవుడ్ రజనీకాంత్ పోల్చడం జరిగింది. ఎందుకంటే కమల్ హాసన్ ఒక క్లాసికల్ హీరో, కానీ రజనీకాంత్ ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి తిరుగులేనటువంటి ఇండియన్ హీరో కాబట్టి అంతటి మహానుభావుడితో బాలయ్య బాబుని పోల్చడం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే టోటల్ ఏపీ వైడ్ ఆంధ్ర వైడ్ చూసినా అలానే తెలంగాణ వైడ్ చూసినా కూడా ఒక యాక్షన్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్ అసలు మాస్ని మెస్మరైజ్ చేసేటటువంటి హీరో బాలయ్య బాబు కాబట్టి, ఎందుకంటే మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్య బాబు కాబట్టి తనని ఈ విధంగా ప్రజెంట్ చేయడం మాత్రం చాలా అద్భుతంగా ఉందని, అసలు ఇది నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అని ఒక ఆయన రీసెంట్గా ఒక పత్రిక ఇచ్చినటువంటి ఆడియోలో అయితే చెప్పడం జరిగింది. కాబట్టి బాలయ్య బాబు యొక్క మాస్ ఇమేజ్ని తిరుగులేనటువంటి 1 హీరోగా నిలబెట్టి తీరుతుంది అని ఆయన చెప్పడం కూడా చాలా అద్భుతంగా కుదిరిందని చెప్పాలి. కాబట్టి బాలయ్య బాబు అభిమానులు ఇదంతా చూసి కూడా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ తోటి ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారంటే ఇంకా ముందు ముందు అటువంటి సినిమాలు తీయాలని వాళ్ళు ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.